రీసెంట్ గా చాలా మంది అడుగుతున్నారు అన్న మనకి సోమేష్ మాస్టర్ గారు టైటిల్ విన్ అయిన వెంటనే మనకి టైటిల్ ని సమ్ మెంబర్స్ కి అంకితం చేశారంట కదా అండ్ మెయిన్లీ చైతన్య మాస్టర్ గారి నేమ్ ని తీసుకొస్తూ చైతన్య మాస్టర్ గారికి అంకితం చేశారంట కదా అలాంటి ఒక ప్రౌడ్ ని అంటే ప్రౌడ్ మూమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తారంట కదా అని చెప్పేసి అలా ఏం లేదండి మనకి D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలే లెవెల్ 2 ఎలా ఉంటుందంటే టైటిల్ ప్రజెంటేషన్ అనౌన్స్మెంట్ అప్పుడు శ్రీలీలా గారు అనౌన్స్ చేసినాక టైటిల్ సెలబ్రేషన్స్ లో సోమేష్ మాస్టర్ గారు గానీ టీమ్ ఎస్ఎన్ఎన్ గానీ వెళ్లిన విత్ ఇన్ సెకండ్స్ లలో మనకి సెండ్ ఆఫ్ పార్టీ ఎండ్ కార్డ్ తో మనకి ఎంటైర్ ఎపిసోడ్ ని క్లోజ్ చేశారు అండ్ మరి స్పీచెస్ కూడా ఎక్కువ కంటిన్యూ చేయరు జస్ట్ విన్నింగ్ మూమెంట్స్ తో క్లోజ్ మూమెంట్స్ ఉంటాయి ఇది మీరు ప్రీవియస్ సీజన్స్ కూడా అబ్జర్వ్ చేసుకోండి అంతే తప్ప విన్నర్ స్పీచెస్ గానీ అదే లాంగ్ స్పీచెస్ గానీ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ జరిగిన మనకి ఎడిటింగ్ వర్షన్ లో ఉండవు అండ్ ఫైనల్ వర్షన్ లో మీరు టీవీ టెలికాస్ట్ లో చూడరు ఒక మూమెంట్స్ ని సెలబ్రేషన్స్ మాత్రమే మనకి చూపిస్తారు అండ్ శ్రీలీలా గారి స్పీచ్ తో అండ్ ప్రదీప్ మాచరాజు గారి నెక్స్ట్ సీజన్ అనౌన్స్మెంట్స్ తో మనకి D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ అనేది ఎండ్ చేస్తారు సో ఇది ప్యాటర్న్ మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి అంటే ఇలా డెడికేట్ చేస్తారు అని చెప్పేసి ఫర్దర్ గా సోమేష్ మాస్టర్ గారు బయటకు వచ్చినాక తన సెలబ్రేషన్స్ గానీ అండ్ ఆఫ్టర్ ఈ టెలికాస్ట్ తర్వాత కి తన ఏమైనా అనౌన్స్మెంట్స్ గానీ స్పీచెస్ గానీ తన సోషల్ నెట్వర్క్స్ ద్వారా గానీ బయట లైవ్ ద్వారా గానీ చెప్తే సో అది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో అందుకే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్స్ ను ఫాలో అవుతూ ఉండండి సో ఏం డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి నేను ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను సో గెట్ రెడీ ఫర్ దట్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ సో ప్లీజ్ షో లైక్ బటన్ కమెంట్స్